హలో ఎవ్రీబడి, మనసుకి నచ్చింది టీం అందరూ ఉన్నారు, కానీ ఇంకొంచెం స్పెషల్గా ఉండాలి కదా. సో మిలియన్స్ ఆఫ్ హార్ట్ని దోచుకున్న మనందరి మనసుకి నచ్చిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ గారు ఇస్ హియర్. హలో, వెల్కమ్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ మహేష్ గారు వన్ క్వశ్చన్. మీకు ఎప్పుడైనా తెలుసా మంజుల గారు డైరెక్షన్ చేస్తారు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు అనుకోలేదండి, అది నిజంగా వెరీ సర్ప్రైజ్డ్ అండ్ బట్ ఐఎమ్ హ్యాపీ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. సో ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ అగో ఐ థింక్ అండ్ వీ వర్ ఇన్ మాల్డీవ్స్, వీ ఆర్ ఇన్ అ హాలిడే ఆల్ ఆఫ్ అస్ అండ్ షీ వాస్ సిట్టింగ్ అండ్ రైటింగ్ సంథింగ్. సో ఏంటి రాస్తున్నావు అంటే స్టోరీ రాస్తున్నాను. సరే కథలు రాసుకుంటుంది అనుకో. తర్వాత దెర్ వాజ్ దిస్ యాప్ వేర్ యూ డౌన్లోడ్ ఇట్ టు ద ఫోన్ బికాస్ యూ రైట్ స్టోరీస్ అండ్ ఐ డోంట్ నో వాట్ దట్ వాజ్. సో షీ వాజ్ ఎంక్వైరింగ్ విత్ మై ఫ్రెండ్ అబౌట్ ద యాప్ అండ్ దెన్ ఐ ఆస్క్డ్ ఇన్ ది ఈవినింగ్ వాట్స్ ఐ మీన్ నాకు ఐ వాజ్ ఐ డెంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో నేను డైరెక్ట్ చేయబోతున్నాను సినిమా. సో లోపల నవ్వుకున్నాను. ఓకే, ఐ స్మైల్డ్ ఎట్ వాస్ వెరీ లౌడ్లీ అట్ అ ఫేస్ అట్ యా. ఇట్స్ అ న్యూ జర్నీ ఆల్ టుగెదర్ అండి. ఐ థింక్ డైరెక్షన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అకార్డింగ్ టు మీ అండ్ ఆఫ్ ద లిటిల్ విజువల్స్ ఐ బీన్ సీయింగ్ అండ్ ద హోల్ సెటప్ ఐ మీన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఐఎమ్ ప్రౌడ్ యాక్చువల్లీ. మరి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మంజుల గారు. ఎస్, హియర్ ఇస్ ద వీడియో అండి. సౌండ్, కెమెరా, యాక్షన్. It feels almost like I've been doing it always. నా ఫస్ట్ ప్రాపర్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అందుకు మంజుల గారు చాలా బ్లాక్ బస్టర్ అండ్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ చేశారు. సో ఫస్ట్ టైం ఆవిడ డైరెక్టర్గా వస్తున్నారు, ప్రొడ్యూసర్గా చేశారు, ఈసారి డైరెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ క్యూట్ స్వీట్ హ్యాపీ గో లక్కీ లవ్ స్టోరీ. బిగినింగ్ పాయింట్ వచ్చిన స్మైల్తో ఉండే సినిమా. మై డ్రీమ్ లొకేషన్ ఇట్స్ బ్యూటిఫుల్ హౌస్ బీచ్ సైడ్ నా. ద హీరోయిన్ యాక్చువల్లీ లివ్ హియర్. వెరీ ఇంట్రెస్టింగ్ లొకేషన్ నేను చూసినప్పటి నుంచి ఐ వాంటెడ్ ఇట్ ఇన్ మై ఫిల్మ్, ఎస్పెషల్లీ బికాస్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్ హ్యాస్ టు లుక్ లవ్లీ అండ్ ఆల్ ది సీన్స్ ఇన్ ద హౌస్ షుడ్ లుక్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్, విజువల్లీ ఫ్యాంటాస్టిక్. And I'm thrilled to be a part of this film because it's called like Manasuko Nachindi, means following your heart. Such a beautiful concept, right? I love it and I'm chala excited to be a part of this film because of course Manjula ma'am is debuting as a director. I have wonderful experiences so far because we're shooting in Goa. I mean, can you imagine? There is sun, sand, such beautiful sceneries. We've shot in Marbella beach, we've shot in the beautiful exotic locations. This has like pool, I mean every place has a pool. So I'm loving it. It's like a summer vacation for me, you know. As an actor, ప్రతి దేశం నుంచి ఒకటి నేర్చుకోవాలి. I learned great fast. Chala exciting role aadidi and you will see. They are awesome characters. Today they are coming to life. Chala exciting process. Ravi garu doing the camera work. You can actually see him in the background behind the camera. దీనికి ప్రొడ్యూసర్స్ నా ఫేవరెట్ జమ్మి కిరణ్ గారు అండ్ సంజయ్ గారు. Auntie seeing her a different, she is very hyper as a person. If you saw that, she was like, start camera, action. See, I've been in the films for, I've done a lot of films as a child star. It's been 18 years since I entered the industry, and I always think direction is something very difficult. But maybe that's my point of view because I'm an actor. So I don't want to deviate my focus and say, okay, I'm going to direct a film someday. But because I'm happy in my space and I think I can improve as an actor day by day. So I thought nakrala. So alane nenu andaru that's how I was thinking. So suddenly Manjula, I want to direct anega, it's a new thing. She was producing films. She wanted to act, she produced films.
And now she just sits and says, I want to direct a film. So it sounded a little funny at that point of time. But like I said, looking at all this, I'm very, very happy and proud. So that's what I wanted to say. Okay, thank you very much. How's it, how was her direction, Amira, you should tell? I think I'd come on set every day and I think the first person I'd see is Manjana and just be like, so what do you want me to do today? Mm-hmm. I think that's how we started. I was very happy. Mm-hmm. I mean, she's very easy to work with, which is, I think is an actor's dream, because when a director knows what they want, it makes our lives just easier. And she knew exactly what she wanted from each actor. So I'll give her that. It was such a magical romantic moment. Just physical kade. Andula preem undi. ఇప్పటిదాకా నాకు ఎప్పుడు పరచలేని ఫీలింగ్స్ ఈరోజు ఫస్ట్ టైం ఫీల్ అవుతుంది. ప్రేమకి షేరింగ్ ఉంటే సరిపోతుందా? ఫీలింగ్ ఉండాలిగా. Who the fuck is he? కథల విషయాన్ని మీకు తెలుసా అండి, కథ కూడా ఆవిడే రాశారు. మీరు చెప్పారు కదా కథలు అప్పుడు రాశారు కూర్చుని బీచ్లో అన్నారు. మరి చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవారు ఆవిడ ఇంట్లో? అసలు సంబంధం లేదండి. సడన్గా హాలిడేకి వెళ్తే కథ రాస్తుంది కూర్చొని అక్కడ. సో అది ఏంటంటే డైరెక్షన్ చేయబోతున్నాను అంది. బట్ నేను జోక్ చేస్తుంది అనుకున్నా. నవ్వటం అంటే షీ మస్ట్ బి జోకింగ్, ఇట్స్ వన్ ఆఫ్ హర్ ఫేజెస్ షీఈస్ గోయింగ్ త్రూ. So it's okay. But then she continued doing that after 2 years. The film actually started and today it's releasing. So that itself, I'm very, very happy and proud of that. And I'm like I said, and I'm waiting to see the film. And the visuals I've seen, I think the DOP, I'm a big fan of his work, Ravi Yadav. I wanted to work with him before. But Yakado, I think show film, he worked with her. And so it's fantastic visuals, the way I'm, it's top notch, what I've been seeing. కథ గురించి చెప్పాం కాబట్టి ఈ కథలో మీరు కూడా ఆ పార్ట్ ఆఫ్ ఇట్ అని అన్నారు. వాయిస్ ఓవర్ చెప్పమంది వచ్చి సో చెప్తాను. అది హూస్ ది డైలాగ్ రైటర్, అది ఒక ప్రెజెంట్ సర్ప్రైజ్ మా అందరికి. యా ఇట్స్ లైక్ షీ కేమ్ టు మై షూట్ అండ్ షీ సెడ్ ఓకే ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఎనీథింగ్, సో యూ డూ దిస్ వాయిస్ ఓవర్. సో ఐ సెడ్ ఓకే, అండ్ హూస్ ది డైలాగ్ రైటర్? నేనే రాస్తున్నాను డైలాగ్ అని. అప్పుడు ఇంగ్లీష్లో చెప్పేశారు డైలాగ్లు. సో దెన్ దే కేమ్ టు ద డబ్బింగ్ థియేటర్. సో అక్కడ కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ రెండు మూడు పెద్ద వాయిస్ ఓవర్ అంటే రెండు మూడు లైన్లు అనుకున్నాను. ఇట్ వాజ్ లైక్ అ గుడ్ 1 మినిట్, 1.5 మినిట్. ఇట్ టుక్ మీ 2 అవర్స్, 1.5 అవర్. అండ్ దెన్ దాన్ని కూడా పెసిమిస్టిక్ ఇలా చెప్తే బెటర్ అలా చెప్తే గో సిట్ ఇన్ సైడ్, ఐ విల్ గివ్ యూ 5 వేరియేషన్స్, యూ లిసన్ టు ఇట్ అండ్ దెన్ యూ టేక్ అ కాల్. సో 6 టైప్స్ ఐ డబ్డ్ అండ్ ఐ గాట్ ఇన్ టు మై కార్ అండ్ ఐ వెంట్ హోమ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను ప్రేమ అనొచ్చు, ప్రకృతి అనొచ్చు, నువ్వు నన్ను ఎలాగైనా పిలవచ్చు. ఎందుకంటే నీ చుట్టూ ఎటు చూసినా నేనే, ఆఖరికి నువ్వు కూడా నేనే. నువ్వు నేను వేరు కాదు, నువ్వు ప్రేమ, నేను ప్రేమ. నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు చేయాల్సిందల్లా నన్ను ఫీల్ అవటమే. నిన్ను నిద్రలేపే పక్షి గొంతులో నేనున్నాను, చెట్ల పూల రంగుల్లో నేనున్నాను, నువ్వు పీల్చే గాలిలో నీ ఊపిరినే నేనున్నాను, నీ ప్రతి శ్వాస నేనే. కమ్ ఫీల్ యువర్ లవ్. సినిమాకి సినిమాటోగ్రఫీ అది చాలా ఇంపార్టెంట్. చూసాం కదా ఇప్పుడే ఎంత చక్కగా నేచర్ని చూపించారు, వాటర్ఫాల్స్ని చూపించారు, బర్డ్స్ని చూపించారు.
చూడడానికి చాలా కనువింపుగా ఉంది, అందంగా ఉంది. దానికి హిజ్ వాయిస్ డెఫినెట్గా యాడ్ ఓవర్ అయింది. సో ఈ సినిమాటోగ్రఫీ గురించి వుడ్ యు లైక్ టు టాక్ అండి. రవి యాదవ్ గారు షో టైం నుంచి నాకు ఆయన పరిచయం, అండ్ ఐ లైక్ హిజ్ వర్క్ అ లాట్. ఆ గ్రీన్ కలర్ అనేది చాలా బాగా తీసుకొచ్చాడు. నేను యాక్చువల్గా గ్రీన్ కలర్ ఓకే సీన్ ఆల్ దీస్ ఆర్ అ లిటిల్ సర్ప్రైజింగ్ ఫర్ మీ వెన్ ఐ హియర్ ఆ గ్రీన్ కలర్ బాగా తీసుకొచ్చారు. ఆ టోన్ కరెక్ట్గా చెప్పగానే నాకు ఏదో డౌట్ వచ్చింది అనమాట వెంటనే. అదర్వైజ్ ఆవిడ అలా కాదు. సందీప్ ఇస్ గెటింగ్ కలర్స్ గురించి మాట్లాడతారు 1 ఇయర్ నుంచి సినిమా. బేసిక్లీ సెట్ లోని ఐ హావ్ దిస్ హ్యాబిట్ వేర్ ఎంతో కొంత ఊరికి అందరినీ ఏదో ఏడిపిస్తూ నవ్విస్తుంటాను. సో మంజు గారిని ఎప్పుడు ఏదో ఊరికి ఏడిపించుండేవన్నమాట. సో ఏడిపించినంతసేపు మంజు గారు ఏమో మహేష్ కీప్స్ డూయింగ్ ది సేమ్ థింగ్ ఇలాగే ఏడిపిస్తుంటే అన్నారు. సో మీరు అవన్నీ అంటుంటే నాకు ఇమీడియట్గా కనెక్ట్ అయ్యి నవ్వుస్తుంది అనమాట, ఇలాగే కదా ఉండేది అని చెప్పి. సో అండ్ ఐఎమ్ లైక్ దట్ పర్సన్. సో ఎప్పుడు ఆయన ఇలాగే ఏడిపించుండేవన్నమాట. ద ఎంటైర్ ఫిల్మ్ ద గ్రీన్ కలర్ కానీ ఆ నేచర్ చూపించడానికి సినిమాటోగ్రఫీ హ్యాస్ టు బీ లైక్ దిస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ బట్ రవి యాదవ్ గారు, అండ్ హీస్ బ్రిలియంట్. హీస్ లైక్ అ సెకండ్ డైరెక్టర్. మరి ఒకసారి ఒక సాంగ్ చూద్దామండి. చూసిందల్లా నాకు వాట్సాప్ చేస్తూ ఉంటుంది మంజుల. సో షీ సెంట్ మీ దిస్ క్లిప్, షీ సెంట్ మీ ద ట్రైలర్, అండ్ సో ద లిటిల్ ఐవ్ సీన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వావ్, దట్స్ నైస్. దీంట్లో మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి? రారా ఇలారా అనేది టేక్ ఆఫ్ ఫస్ట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. లైకింగ్ దట్ సాంగ్ అలాట్, అంటే రైట్ ఫ్రమ్ ద ట్యూన్ గానీ, అండ్ కమ్స్ రైట్ ఆఫ్టర్ యువర్ వాయిస్ అవుట్ ఇన్ ద ఫిల్మ్. సో కరెక్ట్ టేక్ ఆఫ్ ఉండింది సాంగ్, నాకు చాలా నచ్చింది విజువల్లీ గానీ ట్యూన్ గానీ. సో యా, మీకే పాట ఇష్టం? ఐ లవ్డ్ ఓపిల్ల. Opilla. Yeah, it's really, really cute. And I like the beat. It was a lot of fun to shoot. Dialogue, you know, where they say what is in their heart, do you like, you know, what it comes out through that exercise. So she says inni manaslo em undi ante Mahesh Babu. So that was funny anyway, but this is actually one of my favorite songs, really favorite songs. And do you have anything to say about Parichay Mein? Looks very very good. Thank you so much. You made her day.
యాక్చువల్లీ సంక్రాంతికి ఇంటర్వ్యూ చేశాను కృష్ణ గారితో అండ్ మంజుల గారితో. అప్పుడు ఆయన కళ్ళల్లో తెలుస్తాను తెలుసా, ఆ హ్యాపీనెస్, ఆ చామ్, హీ వాజ్ సో ప్రౌడ్ అంటే చాలా గర్వంగా చెప్పుకున్నాను. ఫస్ట్ నమ్మలేదు కానీ ఇలా చేస్తోంది, వెరీ హ్యాపీ. అండ్ జాను గురించి అయితే అసలు ఆయన నువ్వు యాక్ట్ చేసావురా, బాగా చేసావురా కన్నా అని ఎంత ముద్దు పెట్టుకున్నారు. ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్, నాకు తెలియల ఫస్ట్ జాను పాప చేసిందని. సో నాకు షీ సెండ్ మీ ద ట్రైలర్ అండ్ సో సడన్లీ ఐ వాస్ దిస్ జాను పాప. దెన్ ఐ కాల్డ్ అండ్ షీ సెడ్ షీ ఇస్ వెరీ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. షీ చాలా నేచురల్, చిన్నప్పుడు నువ్వు ఎలా సినిమాలో చేసావు అలానే చేసింది అండ్ షీ వాస్ సేయింగ్. లోపల నాకు తెలిసి అది నాకు చెప్పు ఉంటుంది. ఆ మంజుల యాక్చువల్ ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పుడు మహేష్ కన్నా చాలా బాగా చేసింది జాను పాప. యాక్చువల్ ట్రూత్ అండి, దట్ ఇస్ నాట్ ట్రూ. యు ఐ హావ్ నాట్, దట్స్ హౌ యు షుడ్ బి, దట్స్ హౌ ఐ యామ్. సో ఇట్స్ యాక్చువల్లీ జాను అండి సెట్ లోని, లైక్ సెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ సీన్ మొత్తం ప్రిపేర్ అయ్యాక ఫస్ట్ మాక్సిమం సీక్వెన్సెస్ నాతోటే. సో జాను ఫస్ట్ టైం చేస్తుంటే మంజు గారు వచ్చి లిటరల్గా యాక్టింగ్ చేసి చూపించి ఇలా చేయాలి అలా చేయాలి మొత్తం నాలుగు ఎత్తాలు చూపిస్తుంది. జాను బీయింగ్ జాను లైక్ యా ఓ యా యా ఫైనలీ లైక్ మంజు గారు మీరు ఏం చెప్పినా తను చేస్తుందే చేస్తుంది, తను బాగా చేస్తుంది వదిలేండి మీరు వెళ్ళిపోండి అంటే. అండ్ మాక్సిమం వన్ టేక్స్ టూ టేక్స్ అండ్ షీ ఆల్వేస్ గాట్ ఇట్ రైట్. సో షీ ఐ థింక్ షీ ఇస్ అ కంప్లీట్ నేచురల్. ఫైన్, అయితే మరి జాను బాబు చూద్దాం ఒకసారి. యా జాను అల్లరి పిల్ల. ఎవరన్నా నవ్విస్తే జోక్ అంటారు, మీలో మీరే నవ్వుకుంటే క్రాక్ అంటారు. ఉత్సాహం నిండిన మాటలతో ఆకర్షిస్తుంది. నికిని అక్క చలోలా కనిపిస్తుందా? సూరజ్ ని తన మాటలతో ఆట పట్టిస్తూ ఉంటుంది. నువ్వు దేనికి స్ట్రేట్ కి సమాధానం చెప్పవా? నువ్వేమీ స్ట్రేట్ కాదు గవా. సీతాకోక చిలుకల్ని చూస్తే చాలు, వాటి వెంటే పరిగెడుతుంది, అవి హ్యాపీనెస్ ఇస్తాయంట. ఒక్కోసారి నేచర్ తన ద్వారా మాట్లాడుతుందా అనిపిస్తుంది. I love this. Character sketch గురించి మాకు చెప్తారా, ఎలా స్కెచ్ చేసుకున్నారు, హౌ డిడ్ యూ ప్లాన్? సి యాక్చువల్లీ జానూస్ రోల్ చాలా ఇంపార్టెంట్గా టర్న్అట్ అయింది. సో తన బికాస్ ఆఫ్ హర్ ద మూవీ ద స్టోరీ కైండ్ ఆఫ్ ప్రోగ్రెసెస్. యూ కెన్ లుక్ ఎట్ హర్ అండ్ టాక్. ఐ కాంట్ బికాజ్ జానూస్ క్యారెక్టర్ ఇస్ లైక్ షీ మే నాట్ బీ దేర్ త్రూ అవుట్ ద మూవీ, బట్ క్వాలిటీ రోల్, యునో సంథింగ్ విచ్ మూవ్ ద స్టోరీ మూవ్స్ ఫార్వర్డ్ అండ్ ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది దాని తర్వాత. అండ్ ఇట్ జస్ట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో తంది అండ్ సెపరేట్గా ఏమీ నేను రాయలేదు. చాలా బాగుందండి. అండ్ ఒక మాట చెప్పాలి ఇక్కడ, చాలా క్యూట్గా అనిపిస్తుంది ఎందుకంటే మీ ఇద్దరు యాక్టింగ్ చేయలేరు నిజంగా ఉన్నప్పుడని తెలిసిపోయింది. నైదర్ హీ నార్ యూ, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు, నవ్వేసుకుంటున్నారు, మాట్లాడేసుకుంటున్నారు. అది క్యారెక్టర్ స్కెచ్ ఎలా స్కెచ్ చేశారు అంటే నాకు అది ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు మంజు ఇలా అది స్కెచ్ చేసినప్పుడు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, అది సీరియస్గా చూడమంటారు. తన్ని నా పక్కన పెట్టుకొని క్యారెక్టర్ స్కెచ్ అండ్ ద డైరెక్టర్ టాక్ ఐమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ యు నో బికాజ్ హిస్ లైక్ ఆహా బికాజ్ ఐ నో వాట్ హిల్ డూ ఆఫ్టర్ ద షో. సో ఇట్స్ లైక్ రియల్లీ హ్యాపీ. అండ్ జాను బాబా ఇస్ నెక్స్ట్ టు యానింగ్. సో ఇట్స్ లైక్ ఆల్ అ లిటిల్. నేను ఎన్నో సార్లు విన్నదే నేను ఇలా చెప్పడం. సో మనసుకి నచ్చిన విషయాలన్నీ మాట్లాడుకున్నారు కాబట్టి ఇక్కడ వి హావ్ మహేష్ బాబు గారు, నౌబడి ఎల్స్. మరి ఏదైనా స్పెషల్ ఉండాలండి అంటే, ఆల్రెడీ ట్రైలర్ చూసేసాము, సాంగ్స్ చూసేసాము, ఇంకా ఏదైనా స్పెషల్, ఇంకా వి వాంట్ మోర్ జస్ట్ బికాజ్ హిస్ దేర్. వాట్ ఎల్స్ డు యు వాంట్ అదర్ దెన్ హిస్ ప్రెసెన్స్? హిస్ ప్రెసెన్స్ ఇస్ ఎనీవే, అంటే వాలెంటైన్స్ డే ఈ రోజు హిస్ ప్రెసెన్స్ ఇట్స్ ఆల్రెడీ మేడ్ ఆ డే. అయినా ఆయన ఉన్నందుకు ఇంకా ఏమైనా కావాలి? ఏంటి ఏదో సర్ప్రైజ్ ఉందా? నచ్చల అంటే ఇప్పుడు ఏంటది సూపర్ స్టార్ ఇంకా టోన్ నచ్చలేదంట. ఐ యామ్ లైక్ హిస్ ప్రెసెన్స్, హిస్ ప్రెజెన్స్ ఎలాగో ఉంది, అందుకని ఆరా ఇంత బ్యూటిఫుల్ గా ఉంది ఇంటర్వ్యూ అంతా కూడా. సో సీరియస్లీ ఇంకా వి వాంట్ సంథింగ్ మోర్, వాట్ ఎల్స్? హిస్ ప్రెజెన్స్ అండ్ హిస్ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు హిమ్. సీరియస్లీ ఐ కాంట్ టెల్ యూ, ఫస్ట్ టీజర్ తనకు పంపించినప్పుడు పంపించి ఆ బ్లూ టిక్ ఎప్పుడు వస్తుంది, ఆ బ్లూ టిక్ ఎప్పుడు వస్తుందా అని ఐ కాంట్ టెల్ యూ వాట్ ఇట్ మీన్స్. దాంట్లో ఒక ఆప్షన్ ఉందంటండి వాట్సాప్ లో, రీడ్ చేసినాక ఆ బ్లూ అదేదో అది నాకు అది కనిపెట్టాలి ఇప్పుడు అర్జెంట్ గా. నీకు నేను వాట్సాప్ లో పంపిస్తూనే ఉంటాను నా కంటెంట్, నువ్వు చూస్తూనే ఉండాలి. అండ్ ఐమ్ టెలింగ్ యూ వన్ డే యూ విల్ వాట్సాప్ మీ సేయింగ్ హే మంజు మన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.
Okay, yeah, continue what you're saying. So, blue tick search check happened. What happened? Blue tick search check, what was it? I was really, really excited, and then he called me and said, very nice, chala breezy ga, chala bondi. He's never complimented me, Bhargavi. It's like very rare, you know, and if he compliments, there is something, because he's one person, he won't simply tell you. And cinema, genuine ga untaru. And cinema ante taniki, really he's got respect, and you know, he always feels that you should present your best work, you yes. know. So I think he'll really, really like the film. No, he respects cinema, that's why we all respect him, because we see him like that. Nitya. Manal evaraina preminchali ante ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలని నమ్ముతుంది. లైఫ్లో మ్యాజిక్ ఉందిరా, ఒక స్వీట్ మ్యూజిక్ ఉంది, అది తెలియాలంటే మన హార్ట్కి మనం కనెక్ట్ అవ్వాలి. నేచర్ అంటే చాలా ఇష్టం, పూలతో మాట్లాడుతుంది, సన్ రైజ్ని సన్సెట్ని అస్సలు మిస్ అవ్వదు. తనకి నచ్చని పని ఎప్పుడూ చేయదు. షీ ఆల్వేస్ ఫాలోస్ హర్ హార్ట్. సో మంజుల్ గారు, ఇవాళ మహేష్ గారు వచ్చారు, వాలంటైన్ డే స్పెషల్ డే కాబట్టి ఈరోజు మీరు మాకు ఇంకా కొంచెం ఎక్కువగా చూపించాలి, ఇంకొంచెం స్పెషల్ ఏమైనా చూపించాలి. అబ్సల్యూట్లీ, బికాస్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ అండ్ లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్. ఐఎమ్ గోయింగ్ టు షో ఫస్ట్ 2 మినిట్స్ ఫర్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్, మై బ్రదర్. ఫస్ట్ 2 మినిట్స్ ఆఫ్ సినిమా? Yes, absolutely. Yes, first 2 minutes. అంటే ఫిబ్రవరి 16th రిలీజ్ అవ్వబోతున్న సినిమా ఇవాళ వాలంటైన్ డే స్పెషల్ గా మాకు ముందే చూపించేస్తున్నారు. Specially. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. నిత్యా, తాతయ్య రమ్మంటున్నారు. ఓ, 2 మినిట్సా? మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తా. ఎంతకీ నీ మనో డాడీ అడుగో. ముహూర్తానికి లేట్ అయినా పర్వాలేదు, ఇలా లేచిపోవడం కూడా లేట్కి వస్తే ఎలాగా? కూతురే పెళ్లి కొడుకుని లేపుకెళ్ళిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా కొత్తగా ఉందండి, నిజంగా. టు ఓపెన్ అ ఫిల్మ్ లైక్ దట్ ఇస్ సంథింగ్ నావెల్ అండ్ ఐ రియలీ లైక్డ్ ది బిగినింగ్ అండ్ విషింగ్ యు గైస్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. అండ్ ఐ యామ్ వెయిటింగ్ టు సీ ది ఫిల్మ్. అంటే ఇప్పుడు ఎలా అంటే కొంచెం 2 నిమిషాలు చూపించి మన సస్పెన్స్ లో పెట్టేశారు, సో దట్ ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి ఏమవుతుంది, వాట్స్ నెక్స్ట్ అన్నది చూడడానికి ఇంక్విజిటివ్నెస్ పెరిగింది ఇంకా మనకి. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ వాట్స్ నెక్స్ట్ అన్నది. సో ఫిబ్రవరి 16th, yes, వీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆఫ్టర్ ఎలోపింగ్ ఏం చేస్తారు అనేది చూడాలి. సో మహేష్ గారు బేసిక్లీ ఎప్పటి నుంచి అయితే ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పారు, ఐ బీన్ డైయింగ్ టు డూ దిస్ స్మాల్ ఫన్ సెగ్మెంట్. చాలా సినిమాలు అంటే ఇంచుమించు మీరు 18 సంవత్సరాల నుంచి అన్నారు కదా, 18 సంవత్సరాల నుంచి సరే ఏ సినిమాలో అయినా సరే అందం అంటే మహేష్ బాబు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమ్మాయి అయినా నువ్వు పెద్ద మహేష్ బాబు మరి అనేది కన్సిస్టెంట్గా ఎప్పుడు వస్తుంది కదా ఇన్ జనరల్. సో అలాగే ఆబ్వియస్లీ నా ఇంతకుముందు ఫిల్మ్స్లో కూడా దే హ్యావ్ బీన్ వేరియస్ రెఫరెన్సెస్ ఆఫ్ యూ, ఈ సినిమాలో కూడా ఉంది. అందులో నాకు బాగా నచ్చిన రెఫరెన్స్ ఒకటి, లాస్ట్ ఇయర్ నేను సమంతకు మనీ అనే సినిమా చేశాను, నేను సుధీర్ అందరూ కలిసి చేశాను, దాంట్లో ఒక చాలా ఒక మూమెంట్ ఉంది. ఐ వాంట్ టు షో యూ దట్ అండ్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అండి, ఇఫ్ యు డోంట్ మైండ్. యా, ఎక్కడికి వెళ్తున్నావు? ట్రైన్ ఎక్కడానికి? అదే, ఎక్కడికి? అది కెట్ చూసుకోవచ్చులేవే. డబ్బులు తీసుకొచ్చావా? 500 దాకా ఉన్నాయి. 500? ఒక 490 చిల్లర ఉన్నాయి లేవే.
మనం ఏమైనా శేష్ మహల్ సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామా? లేచిపోతున్నాంరా, దొరికిపోతావే. ఒక్కడిలో భూమికి కూడా మహేష్ బాబుని ఇన్ని ప్రశ్నలు అడగకూడదు. మహేష్ బాబు తీసుకెళ్తే నేను కూడా అడిగేదాన్ని కాదు. అందరికి మహేష్ బాబే కావాలంటే మరి సందీప్ కిషన్ లాంటి వాళ్ళు ఏం చేసుకుంటారే? ఒక్కడలాగా నేను అమ్మాయిని లేచిపోతున్నా, అమ్మాయి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుందన్నమాట. డబ్బులు ఎంత ఇచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు. ఒక పాయింట్ నా క్యారెక్టర్ చిరాకు వచ్చి ఒక్కడిలో భూమి కూడా మహేష్ బాబు నిన్ను ప్రశ్నలు అడుగుంటుందే అంట. ఆ మహేష్ బాబు తీసుకెళ్తే నేను అడగను, నువ్వు తీసుకెళ్తున్నావు అవుతుంది అడుగుతున్నా ఉంటుంది. అప్పుడు నా క్యారెక్టర్ ఉంటుంది, ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ మహేష్ బాబే కావాలంటే సందీప్ కిషన్ లాంటివి ఏం చేసుకోవాలి అంట అనమాట. సో నిజంగా అండి, ఏం చేసుకోవాలండి? అసలు బాధపడాల్సిన అవసరం లేదండి, పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఇద్దరు పిల్లలతో. I feel happy. Genuinely, it's just a funny thing which we wanted to show you because I'm sure you're aware practically every film or at least every second film there's a reference, which is an amazing thing. So then oka cute funny vela just meek choopichal ani cheppi adi nen chusanu. I remember watching this because you've seen the film? Yeah, okay. I've seen Sudhir acted in the film. Sudhir Kodhi, yeah. So I saw the film and I really liked the film also, not because of the dialogue but I liked the film. Thank you. That's very nice. ఫిబ్రవరి 16th న విడుదల కానుంది సినిమా, మనసుకి నచ్చింది. సో తప్పకుండా మనం వెళ్ళి చూద్దాము. మరి అయితే మహేష్ గారు, డి వాంట్ టు టెల్ ది లాస్ట్ వర్డ్? ఐ యామ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఫిల్మ్ అని, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సందీప్ ఆల్సో. యూజువలీ దేర్ ఇస్ అ ట్రెడిషన్ మా ఇంట్లో, సినిమా నా సినిమా కానీ మంచి హిట్ టాక్ వచ్చినప్పుడు వీ ఆల్ మీట్ అప్ ఇన్ మై హౌస్ ఫర్ అ డిన్నర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బి సెలబ్రేటింగ్ విత్ దెమ్. Dine in with Mahesh garu. Very good, that's nice andy, wonderful having all of you here. Chala santoshanga undi. Thank you. Thank you. Thank you. Thank you.